అండ్ వీళ్ళు ఇండోర్స్ ఫాస్ట్ నాన్ వెజిటేరియన్ బఫే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, అది కూడా బడ్జెట్ లో. ఎక్కడ దొరికే అన్లిమిటెడ్ మొగలై బఫే ట్రై చేయబోతున్నా, అది కూడా 397 రూపీస్ ఓన్లీ. అసలు రౌండ్ వన్ నేనైతే నా ప్లేట్ ని చికెన్ స్టార్టర్స్ అండ్ సూప్ తో అయితే ఫిల్ చేసా. అండ్ ఈ చికెన్ బిర్యానీ యొక్క అరోమా అయితే చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంది అండ్ అందరిని అట్రాక్ట్ చేస్తుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు చార్కోయిన్ ఎక్స్ప్లోర్ అండ్ దిస్ యువర్ హోస్ట్ షణ్ముఖ్. మనకి ఇండోర్లో చాలామంది పీపుల్ వెజిటేరియన్ ఫుడ్డే కన్జ్యూమ్ చేస్తారు అండ్ మీకు ఇక్కడ చూసినట్టయితే ఎక్కడైనా మీకు వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజీగా కనబడుతుంది. బట్ నాన్ వెజిటేరియన్ విషయానికి వస్తే ఒక బిగ్ క్వశ్చన్ మార్క్, ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ మంది పీపుల్ నాన్ వెజిటేరియన్ తింటారు. సో ఈరోజు నేనైతే ఇక్కడ దొరికే బెస్ట్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నా. అండ్ వీళ్ళు ఇండోర్స్ ఫస్ట్ నాన్ వెజిటేరియన్ బఫే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, అది కూడా బడ్జెట్లో. అది విన్న తర్వాత నేనైతే చాలా అమేజ్ ఫీల్ అయ్యా. సో ఇప్పుడు ఎలాంటి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో. ఈరోజు నేనైతే ఆల్ కసిమ్ రెస్టారెంట్కి వచ్చా టు ట్రై ద అన్లిమిటెడ్ నాన్ వెజ్ బఫే ఇన్ బడ్జెట్. అండ్ దీని లొకేషన్ గురించి మాట్లాడుకుంటే నాసియర్ రోడ్, ఆపోజిట్ టు సర్వతే బస్ స్టాండ్ ఇండోర్. అండ్ ఇది ఇండోర్ రైల్వే స్టేషన్ నుంచి ఓన్లీ 500 మీటర్స్ అవే. ఈరోజు నేనైతే ఎక్కడ దొరికే అన్లిమిటెడ్ మొగలై బఫే ట్రై చేయబోతున్నా, అది కూడా 397 రూపీస్ ఓన్లీ. అండ్ నేనైతే ఇప్పుడు రెస్టారెంట్ లోపలికి వచ్చా అండ్ అంబియన్స్ గురించి మాట్లాడుకుంటే నాకు బాగా నచ్చింది. అండ్ వీళ్ళు వాళ్ళ కస్టమర్స్ కోసం గ్రేట్ సిట్టింగ్ అయితే అరేంజ్ చేశారు. మీకు మంచి నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినాలంటే ఇండోర్లో ఆల్ కసిమ్ ఇస్ ద బెస్ట్ చాయిస్. అండ్ వీళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో నార్మల్ ఆర్డర్స్ సర్వ్ చేస్తారు అండ్ బఫే వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో సర్వ్ చేస్తారు. సో లెట్స్ గో. ఈ బఫే యొక్క టైమింగ్స్ వచ్చేసి ఎవ్రీడే నైట్ 8 PM నుంచి 11 PM వరకు. సో ఈ ఏరియాలోనే మనకి అన్లిమిటెడ్ మొగలై బఫే సర్వ్ చేస్తారు. సో నా పర్స్పెక్టివ్లో గ్రౌండ్ ఫ్లోర్ కంటే ఫస్ట్ ఫ్లోరే చాలా లావిష్గా ఉంది. వన్ ఆఫ్ ద షాకింగ్ థింగ్ ఏంటంటే ఈ మొగలై బఫేలో బోత్ వెజ్ అండ్ నాన్ వెజిటేరియన్ సర్వ్ చేస్తారు. సో నేనైతే ఈరోజు ఓన్లీ నాన్ వెజిటేరియన్ మీదే కాన్సన్ట్రేట్ చేయబోతున్నా. సో ఇప్పుడు ఈ బఫేలో ఏ ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్. టు బిగిన్ సూప్స్లో విల్ టూ టైప్స్ ఆఫ్ సూప్స్ ఆఫర్ చేస్తున్నాం, ఒకటి లెమన్ కొరియాండర్ సూప్, ఇంకోటి చికెన్ హాట్ సూప్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే కొన్ని వెజిటేరియన్ ఐటమ్స్ సచ్ యాస్ వెజ్ మంచూరియన్, పొటాటో ఫ్రై అండ్ నూడిల్స్. ఫాలోయింగ్ దట్ ఇక్కడ మీరు చూసినట్టయితే 3 types ఆఫ్ చికెన్ స్టార్టర్స్ అవైలబుల్ ఉన్నాయి, తందూరీ చికెన్, చిల్లీ చికెన్ అండ్ చికెన్ మక్మలీ. అండ్ ఇక్కడ వెజిటేరియన్స్ కోసం ఈ బఫేలో 3 types ఆఫ్ పన్నీర్ కర్రీ సర్వ్ చేస్తున్నారు. నెక్స్ట్ వీళ్ళు 2 types ఆఫ్ చికెన్ కర్రీ సర్వ్ చేస్తున్నారు, ఒకటి నార్మల్ చికెన్ గ్రేవీ కర్రీ, ఇంకోటి బటర్ చికెన్. అండ్ రైస్ ఐటెంలో వీళ్ళు నాన్ వెజిటేరియన్స్ కోసం చికెన్ బిర్యానీ సర్వ్ చేస్తున్నారు అండ్ వెజిటేరియన్స్ కోసం జీరా రైస్. అండ్ ఇక్కడ బటర్ నాన్ కూడా అవైలబుల్లో ఉంది. డెజర్ట్స్ విషయానికి వస్తే వీళ్ళు 2 types ఆఫ్ డెజర్ట్స్ ఆఫర్ చేస్తున్నారు, ఒకటి ఫ్రూట్ కస్టర్డ్ అండ్ మామా బాటిల్. యాజ్ మై రౌండ్ వన్ నేనైతే నా ప్లేట్ని చికెన్ స్టార్టర్స్ అండ్ సూప్తో అయితే ఫిల్ చేసా. సో లెట్స్ టేస్ట్ ఇట్. యాజ్ టు కిక్ ఆఫ్ నేనైతే స్టార్టింగ్ చికెన్ హాట్ సూప్ అయితే ట్రై చేశా. నాకు దీని అరోమా అయితే చాలా బోల్డ్గా అనిపించింది అండ్ ఇందులో ఆ మీటీ ఫ్లేవర్ దీనికి మంచి రిచ్నెస్ అయితే యాడ్ చేసింది. అండ్ ఇందులో ఇంకో విషయం ఏంటంటే ఆ హారోమాటిక్ హర్బ్స్ అండ్ మైల్డ్ సీజనింగ్ ఒక కాంబినేషన్ ఈ సూప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. నెక్స్ట్ నేనైతే లెమన్ కొరియాండర్ సూప్ అయితే ట్రై చేశాను, నాకైతే చాలా రెజ్యూనేటింగ్గా అనిపించింది అండ్ ట్యాంగినెస్ ఆఫ్ లెమన్ దీనికి మంచి రిఫ్రెషింగ్ జింక్ అయితే ప్రొవైడ్ చేసింది. సో ఓవరాల్గా నాకు బాగా నచ్చింది. స్టార్టర్స్లో నేనైతే ఫస్ట్ చిల్లీ చికెన్ ట్రై చేస్తున్నా అండ్ నేను ఆ చిల్లీ చికెన్ని మింట్ చట్నీలో ముంచుకొని తిన్నా, నాకు దంటే చాలా ఫ్లేవర్ఫుల్గా అనిపించింది అండ్ కొద్దిగా స్పైసీగా కూడా ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ చికెన్ అవుట్ సైడ్ చాలా క్రిస్పీగా ఉంది అండ్ లోపల టెండర్గా కూడా ఉంది. సో ఓవరాల్గా నాకు చాలా డిలైట్ఫుల్గా అనిపించింది. దాని తర్వాత నేను నెక్స్ట్ ట్రై చేసిన స్టార్టర్ వచ్చేసి తందూర్ చికెన్ అండ్ దీని రిజల్ట్ గురించి మాట్లాడుకుంటే నాకు బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఆ పీస్ చాలా టెండర్గా ఉంది అండ్ దానికి ఆ స్మోకీనెస్ యాడ్ అవ్వడం వల్ల దాని టేస్ట్ ఎన్హాన్స్ అయింది. అండ్ ఎస్పెషల్లీ దీన్ని మ్యారినేట్ చేయడం వల్ల అన్ని స్పైసెస్ కూడా ప్రాపర్గా కుక్ అయింది, నాకు బాగా నచ్చింది. సక్సీడింగ్ దట్ నేను చికెన్ మక్మలీ ట్రై చేసా, దాని టేస్ట్ డీసెంట్గా ఉంది అండ్ ఈ చికెన్ మక్మలీ అంత హాట్గా లేదు, మొత్తం చల్లారిపోయింది. సో ఆ రీజన్ వల్ల నేను అంత ఎంజాయ్ చేయలేకపోయాను, బట్ ఇట్స్ ఓకే, డీసెంట్ వన్ టు ట్రై యాజ్ ఎ స్టార్టర్.
మెయిన్ కోర్స్లో నేనైతే చికెన్ బిర్యానీ అండ్ దాంతోపాటుగా బటర్ చికెన్ అండ్ చికెన్ కర్రీ అయితే తీసుకున్నా. అండ్ ఇవన్నీ నా ప్లేట్లో చూడగానే నాకైతే నోట్ల నుంచి నీళ్ళైతే తిరిగాయి. ద బటర్ చికెన్ లుక్స్ టూ గ్రేట్ అండ్ ఆ చికెన్ పీస్ కూడా చాలా టేస్టీగా అండ్ ప్రాపర్గా కుక్ అయింది. సో ఇప్పుడు బటర్ చికెన్ అండ్ చికెన్ బిర్యానీ కలుపుకొని తిన్నాం అండ్ ఆ గ్రేవీ కూడా బటర్ చికెన్ది చాలా థిక్గా ఉంది. సో ఇంకేం చెప్తాను ఈ కాంబినేషన్ గురించి, బటర్ చికెన్ అండ్ చికెన్ బిర్యానీ టాప్ క్లాస్. అండ్ బిర్యానీలో వాడిన ప్రతి స్పైస్ కూడా దీనికి ఎక్స్ట్రా ఫ్లేవర్ అయితే తీసుకొచ్చింది, నాకు బాగా నచ్చింది. అండ్ ఈ చికెన్ బిర్యానీలో పీసెస్ కూడా చాలా ప్రాపర్గా కుక్ అయింది అండ్ టెండర్గా కూడా ఉంది. సో నేనైతే ఓవరాల్ బిర్యానీ తినే ప్రాసెస్ని బాగా ఎంజాయ్ చేశాను, నాకు బాగా నచ్చింది. అండ్ ఈ చికెన్ బిర్యానీ యొక్క అరోమా అయితే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది అండ్ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. సో ఓవరాల్గా ఈ చికెన్ బిర్యానీ టాప్ నాచ్, నేనైతే అందరికీ రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే జీరా రైస్ అండ్ చూడడానికి చాలా సింపుల్గా ఉంది. సో ఇప్పుడైతే నేను జీరా రైస్ని చికెన్ కర్రీని పేర్ చేయబోతున్నాను అండ్ ఈ చికెన్ కర్రీ చాలా హాట్గా ఉంది. సో లెట్స్ ట్రై ఇట్. నాకైతే జీరా రైస్ అండ్ చికెన్ కర్రీ కాంబినేషన్ కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది, బట్ ఇట్స్ డీసెంట్ వన్ టు ట్రై. అండ్ ఎక్స్పెషల్లీ ఆ చికెన్ గ్రేవీ చాలా సింపుల్గా ఉంది అండ్ నాకు అంత కారంగా కూడా అనిపించలేదు. నేనైతే నా మెయిన్ కోర్స్ని ఈ బటర్ నాన్తో ఎండ్ చేయబోతున్నా అండ్ బటర్ నాన్తో పాటు నేను బటర్ చికెన్ చూస్ చేసుకున్నా, ఎందుకంటే నాకు బటర్ చికెన్ బాగా నచ్చింది. సో వెల్, ఇది ఆల్రెడీ ఒక ఎమినెంట్ కాంబినేషన్, చాలామందికి ఈ కాంబినేషన్ బాగా ఇష్టం, ఇంకా నేనని చెప్తా. సో లాస్ట్కి నేను ఒకటే చెప్తాను ఏంటంటే, ఈ బటర్ నాన్ నాకు బాగా నచ్చింది. స్టార్టర్స్ మెయిన్ కోర్స్ ఆర్ డన్, నౌ ఇట్స్ టైమ్ టు హ్యావ్ డెజర్ట్. నేను ఆ ఫ్రూట్ కస్టర్డ్ చూసినప్పటి నుంచి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. ఇఫ్ ఐ టాక్ అబౌట్ ఫ్రూట్ కస్టర్డ్, అది ఎప్పుడు నా టాపిక్ ఇన్ డెజర్ట్. దీనికి టూ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, ఆ న్యాచురల్ స్వీట్నెస్ ఆఫ్ ఫ్రూట్ అండ్ సెకండ్ది ఆ కస్టర్డ్ బేస్ మిల్క్ అండ్ షుగర్ నుంచి తయారు చేస్తారు. అండ్ ఎప్పుడైతే మనం ఫ్రూట్ కస్టర్డ్ తింటామో నాకు మంచి రిఫ్రెషింగ్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ మావబాటి నేను లాస్ట్ తినబోయే ఐటెం ఈ బఫేలో. అండ్ ఈ మావబాటి గురించి మాట్లాడుకుంటే ఇది చాలా హాట్గా ఉంది అండ్ దీన్ని తిన్న తర్వాత నాకేమనిపించింది అంటే నాకు చాలా కంప్లీట్నెస్గా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. సో ఫైనల్గా నేనైతే ఆల్ కసిమ్ రెస్టారెంట్లో 397 బఫే అయితే టేస్ట్ చేశా, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ దట్టు అండర్ 400లో ఇంత మంచి వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ ఐటెం తింటానని నేను ఎప్పుడు అనుకోలేదు, నాకైతే చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొత్త కాన్సెప్ట్తో నేను మీ ముందుకు వస్తాను. సో అంటిల్ అండ్ అన్లెస్ స్టే ట్యూన్ టు చార్కో అండ్ ఎక్స్ప్లోర్. దిస్ యువర్ హోస్ట్ షణ్ముఖ్ సైనింగ్ ఆఫ్.